హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్స్. సో ఈరోజు నేను మీకు బంగారాజు స్టోరీకి సంబంధించి అండ్ రివ్యూకి సంబంధించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఫస్ట్ కనుక ఒక మూవీకి సంబంధించి మనం డీప్గా వెళ్తే మనకి ఫస్ట్ అండి, అంటే లైక్ ద ఫస్ట్ అండ్ వెరీ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే కింగ్ నాగార్జున గారు, కళ్యాణ కృష్ణ గారు కాంబినేషన్, కళ్యాణ్ కృష్ణ గారు అండ్ నాగార్జున గారు కాంబినేషన్ అని ఎందుకు ఈ విధంగా అన్నానంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సోగ్గాడే చిన్న ఆయన ఏదైతే మూవీకి సంబంధించి మనం కనుక చూస్తే కనుక చాలా బ్రహ్మాండంగా ఆ సినిమాని టేకాఫ్ చేయడం జరిగింది ఒకనొక టైంలో. మీకు తెలుసా, ఆల్రెడీ మూవీ కూడా మంచి అప్లాజ్ అందుకుంది. తర్వాత ఈ సీక్వెల్ అనుకున్న తర్వాత బంగారాజు, అప్పుడు కూడా మనం చూసినట్టు ఏంటంటే రమ్యకృష్ణ గారు, నాగార్జున గారు వీళ్ళ కాంబినేషన్, అలాగే డైరెక్షన్ కాంబినేషన్, ఈ సినిమాని చాలా ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేశారు. యాక్చువల్గా ఈరోజు సంక్రాంతికి మనందరం ఈరోజు థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే ఈ మూవీని చాలా ఫాస్ట్గా క్వాలిటీతో ప్లస్ ఒక కామెడీ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కూడా ఏ ఎలిమెంట్ కూడా మిస్ అవ్వలేదు. నాకేమనిపించిందంటే ఈ మూవీకి సంబంధించి చూసినప్పుడు టోటల్ ఒక ఫ్యామిలీ ప్యాక్, అంటే మనం ప్రతి ఒక్కటి జాగ్రత్తలు బాగా తీసుకున్నారు అన్ని విషయాల్లో కూడా. పర్టికులర్గా నాగార్జున గారు, నాగ చైతన్య గారు ఇద్దరు ఒక ఫ్రేమ్లో ఎంత అందంగా కనపడతారంటే, అసలు నాగార్జున గారి గ్లామరు రోజు రోజుకి ఆయన నిత్య యవ్వనుడిలాగా తయారవుతున్నాడు. సీరియస్గా అంటే లైక్ అంత మెయింటైన్ చేస్తున్నారు ఆయన. సో అదే సేమ్ ఒక బ్రదర్స్ లాగా ఉంటారు ఒక ఫ్రేమ్లో నాగ చైతన్య గారు అండ్ నాగార్జున గారు. అదేవిధంగా చూస్తే సాంగ్ విషయానికి వచ్చేటప్పటికి నాగార్జున గారికి, రమ్యకృష్ణ గారికి, వీళ్ళిద్దరికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సాంగ్. అలాగే కృతి శెట్టిని టేకాఫ్ చేసిన విధానం, తన క్యారెక్టరైజేషన్, ఒక పొలిటికల్ దానిలో ఒక అమ్మాయిని నాగ చైతన్య గారి మధ్యలో, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే సన్నివేశాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ఇక్కడ వెన్నెల కిషోరు అండ్ నాగ చైతన్యకు సంబంధించిన కామెడీ సీన్స్ అవ్వచ్చు, లేకపోతే యముడిగా నాగబాబు గారికి సంబంధించిన క్యారెక్టర్ అవ్వచ్చు, చాలా చక్కగా, అంటే ఈ టేకాఫ్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా తీసుకెళ్లారు. అయితే మ్యూజిక్ విషయానికి వచ్చేటప్పటికీ ఎప్పటికీ మనం ఆల్రెడీ మనం అవ్వచ్చు, లేకపోతే చాలా ఎక్సలెంట్ ఒక మెలడీ అండ్ చాలా క్యూట్ అండ్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చే మన అనూప్ రూబెన్స్, వాళ్ళ కాంబినేషన్ ఎప్పుడు కూడా మనం చూసిన ప్రతిసారి కూడా ఒక ఫ్లేవర్తో ఉంటుంది. అదేంటి అంటే మీకు సన్నివేశానికి తగ్గట్టుగా ఆ మ్యూజిక్కి సంబంధించిన సాంగ్స్ రావడం కానీ, లేకపోతే సీన్స్ను పండించడం కానీ, డెఫినెట్గా అది మ్యూజిక్ వల్లే అవుతుంది. అయితే ఏదన్నా ఒక సినిమా ఈ రోజుల్లో పర్టికులర్గా మనం చూస్తే కనుక సాంగ్ హిట్ అయిందయ్యా ఒక యూట్యూబ్లో అని అంటే డెఫినెట్గా రేపొద్దున మూవీ కూడా హిట్ అయిపోయింది సగం అని ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. అలాగే ఈ ఏదైతే బంగారాజుకు సంబంధించిన సాంగ్స్ కూడా డిజిటల్గా బాగా సాంగ్స్ అనేవి కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం, ఆ తర్వాత అది కూడా మూవీకి చాలా అసెట్ అయింది. చాలా చక్కగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా అనిపిస్తుంది అంటే ఒక సంక్రాంతి పండుగ చూసినట్టు ఉంటుంది. అంటే ఒక సంక్రాంతి పండుగ మనం ఏ విధంగా అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇళ్లలో, అదేవిధంగా కన్నుల పండుగగా ఉంటుంది ఈ సినిమా. చాలా చక్కగా ఉంది, ఆ టేకాఫ్ చేసిన విధానం చాలా బాగుంది, ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ టేకాఫ్ విషయానికి వచ్చేటప్పటికి మీకు ఆ కంటిన్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, సోగ్గాడే చిన్న ఆయన ఎండింగ్ ఎక్కడుందో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ సినిమా మీకు ఎక్కడా కూడా అసలు బోర్ అనేది అనిపించదు. సినిమా అయితే డెఫినెట్గా ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక ఫీల్తో 100% మనం చూసేయచ్చు ఆ సినిమాకి. అండ్ మీకు యాక్షన్ సీక్వెన్సు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్పాలంటే నాగ చైతన్య గారిది యాక్టింగ్ పర్ఫార్మెన్సు ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నో డౌట్. అంటే చాలా 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 బాగుంది పర్ఫార్మెన్స్ అయింది. సినిమాకి చేంజ్ చేసుకుంటున్నారండి ఆయన, చాలా బాగుంది నాగ చైతన్య గారి అది ఆ పర్ఫార్మెన్సు చాలా బాగుంది, యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది అండ్ రొమాంటిక్ సీన్స్ బాగుంటాయి. ఎక్కడా కూడా మీకు అనవసరంగా వచ్చే సీన్స్ ఏమి కనపడవు, చాలా పర్ఫెక్ట్గా వచ్చే సీన్స్ అనేవి వస్తాయి. అండ్ ఆ సీన్కి సంబంధించి మీకు ఆ క్లారిఫికేషన్ అనేది ఒక క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. అయితే డైరెక్షన్ గతంలో ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్లో వాళ్ళు ఒక మంచి సినిమా చేశారు కాబట్టి అందులో అదే డైరెక్టరు నెక్స్ట్ ఈ ప్రొడ్యూసింగ్ సంబంధించి వస్తే అన్నపూర్ణ స్టూడియోస్,
జీ కాంబినేషన్లో తీసిన సినిమా కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఒక ర్యాపో ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒక మంచి సినిమా తీసిన వాళ్ళతో కలిసి ఒక దర్శకుడు సినిమా చేస్తున్నాడంటే డెఫినెట్గా వాళ్ళకు ఒక మంచి ర్యాపో ఉంటుంది. అంటే ఒక యాక్ట్రెస్ దగ్గర నుంచి మనం ఏ విధంగా తీసుకోవచ్చు. అందుకే నాకు తెలిసి ఆ కృతి శెట్టి గారి క్యారెక్టర్ అవ్వచ్చు, రమ్యకృష్ణ గారిది కావచ్చు, లేకపోతే నాగ చైతన్య గారిది కానీ, లేకపోతే నాగార్జున గారిది కానీ, మీకు వెనల కిషోర్, ఏవో చిన్న చిన్న అన్ని క్యారెక్టర్స్, ఒకటని కాదు, నాగబాబు నాగబాబు గారిది కానీ పెద్ద క్యారెక్టర్స్, చిన్న క్యారెక్టర్స్ అని ఇక్కడ ఏం లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆ యొక్క సన్నివేశంలో పర్ఫెక్ట్గా యాప్ట్ అయి చేశారు. అండ్ వాళ్ళ కాంబినేషన్లో ఈ డైరెక్షన్లో ఏంటంటే ఆల్రెడీ చేసున్నారు కాబట్టి ఆ డైరెక్టర్కి ఇంకా కొంచెం ఈజీగా అయిపోయింది. కళ్యాణ్ కృష్ణ గారికి ఏది వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఫ్లేవర్ అండ్ పర్ఫెక్ట్గా టేక్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాడు మూవీని. ఎక్కడా కూడా అంటే నేను చూశాను యాక్చువల్గా మూవీని ఫాస్ట్గా చేశారని, బట్ ఎక్కడా కూడా మీకు మూవీలో ఏ ఫ్లేవర్ కూడా మిస్ అవ్వదు. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది అండ్ సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఉన్న తారతమ్యాలు కనుక మనం చూసుకుంటే సీట్లో ఫస్ట్ హాఫ్లో కనుక ఇంటర్వెల్ వరకు కూర్చోగలిగితే ఆటోమేటిక్గా సెకండ్ హాఫ్ టేక్ ఆఫ్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది ఏ సినిమాకైనా సరే. అదే జరిగింది బంగారాజు విషయంలో. అంటే మూవీని చాలా చక్కగా టేకాఫ్ చేసి ల్యాండింగ్ చేశారు. ఆ ల్యాండింగ్ కూడా చాలా చక్కగా చేశారు, క్లైమాక్స్ పరంగా కానీ ఇంకోటి కానీ. అంటే మనము ఆ క్యారెక్టర్స్ చూసే విధానంలో కనుక మనం చూసుకుంటే కనుక నాగార్జున గారి పర్ఫార్మెన్సు అండ్ రమ్యకృష్ణ గారిది వాళ్ళిద్దరి గురించి డెఫినెట్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇది. ఎమోషన్ సీన్స్ అవ్వచ్చు, కామెడీ సీన్స్ అవ్వచ్చు, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్క సీన్లో కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమిడిపోయారు. ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పండగ లాంటి సినిమా, ఒక సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ అయింది అని అంటే జనరల్గా చాలా ఎక్స్పెక్టేషన్స్తో మనం వెళ్తాం. సో ఎన్ని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా కూడా డెఫినెట్గా బంగారరాజు అనే సినిమా అన్ని ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ డిసప్పాయింట్మెంట్కి అయితే ఆస్కారం లేదు, ఎందుకంటే చాలా కష్టపడ్డారు సినిమాలో అందరూ. ఆ కష్టం అనేది క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే జనరల్గా సినిమా అనేది ఒక 2 గంటల్లో సినిమా చూసి 2.5 గంటల్లో బయటకు వచ్చేసి రివ్యూ చెప్పడం అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. ఆ కష్టం అనేది ఈ సినిమాలో క్లియర్గా కనపడింది. డెఫినెట్గా ఈ సినిమా ఈ సంక్రాంతి బరిలో ఒక సంక్రాంతి అల్లుళ్ళులాగా వచ్చిన ఏదైతే నాగ చైతన్య గారికి, అలాగే నాగార్జున గారికి, అలాగే డైరెక్టరు కళ్యాణ్ కృష్ణ గారికి, అలాగే అనూప్ రూబెన్స్ గారికి, అలాగే కృతి శెట్టి గారి పర్ఫార్మెన్స్ కూడా, అంటే చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఆల్రెడీ దర్శకుడికి ఒక ఐడియా ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది, ఎట్లా టేక్ఆఫ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఐడియా ఉంది. సో ఆ సీక్వెల్ని చాలా చక్కగా లీడ్ చేసుకుంటూ వచ్చేసాడనమాట. సో మూవీ అయితే డెఫినెట్గా వాచ్ చేయాల్సిన సినిమా, మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళిపోయి చూడాల్సిన సినిమా బంగారరాజు. సో అందుకే అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు మన ప్రమోషన్స్ విషయంలో కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్. అంటే ప్రొడక్ట్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి. సో డెఫినెట్గా ఆ ప్రొడక్టు బాగుంది, ఆ సినిమా టేక్ఆఫ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. పండక్కి ఆర్ఆర్ఆర్ రాలేదు, లేకపోతే పెద్ద సినిమాలు రాలేదు, భీమ్లా నాయక్ రాలేదు, అట్లా చాలామంది అనుకున్నారండి. డెఫినెట్గా బంగారరాజు అనే సినిమా కూడా డెఫినెట్గా అన్నిటికీ, అంటే లైక్ ఏవైతే మన ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమాలు రాలేదని అనుకున్నామో, బంగారరాజు అనే సినిమా డెఫినెట్గా ఒక పండగ లాంటి సినిమా, ఇది దాన్ని భర్తీ చేసిందని చెప్పాలి మొత్తానికి. ఎందుకంటే విజువల్గా సినిమా చాలా బాగుంటుంది, డెఫినెట్గా మూవీ అయితే చూడదగ్గ సినిమా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఓవరాల్గా చూస్తే కనుక మూవీకి సంబంధించి నాగ చైతన్య గారి పర్ఫార్మెన్సు చాలా హైలైట్గా నిలుస్తుంది. అండ్ అట్లాగే ఏంటంటే మనం అంతకుముందు కూడా రమ్యకృష్ణ గారు అండ్ నాగార్జున గారి కాంబినేషన్ మీ అందరికీ తెలిసిందే, చాలా చక్కగా ఉంది మూవీ. డెఫినెట్గా ఒక కుటుంబం అంతా కలిసి కూర్చొని చూసే సినిమా అయితే తప్పకుండా ఉంది. సంక్రాంతి బరిలో దిగిన ఈ అల్లుళ్ళు డెఫినెట్గా సంక్రాంతి పండగని తీసుకొచ్చారని చెప్పాలి. ఇలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమ ఇలాగే కళకళలాడుతూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుందాం. సో డైరెక్షన్ పరంగా, మ్యూజిక్ పరంగా, అలాగే హీరోస్ ఏదైతే నాగార్జున గారు కానీ, లేకపోతే నాగ చైతన్య గారు కానీ, లేకపోతే హీరోయిన్ కృతి శెట్టి గారు కానీ, లేకపోతే రమ్యకృష్ణ గారు కానీ, లేకపోతే నాగబాబు గారు కానీ, లేకపోతే వెన్నెల కిషోర్ గారు కానీ, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా చాలా చక్కగా డైరెక్టర్ అనే వాళ్ళు తీసుకుని వెళ్ళారు టేక్ ఆఫ్.
అండ్ ఆ సాంగ్స్ కూడా విజువల్గా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి చూడడానికి. ఎందుకంటే మనం ఆల్రెడీ విన్నాము, వినడం వేరు, అక్కడికి వెళ్ళి మనం చూసినప్పుడు విజువల్గా చాలా అంటే చాలా బాగున్నాయి. సో మొత్తానికి మూవీకి సంబంధించిన రేటింగ్ మనం చూస్తే కనుక 4.5 మనం ఇచ్చే రేటింగ్. తప్పకుండా మూవీ అయితే చూడదగ్గ సినిమా, ఫ్యామిలీ అంతా కలిసి సో తప్పకుండా చూడొచ్చు. సో సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ బంగారాజు ఇలాగే ఇంకా విజయంతో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమ కళకళలాడుతూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్తే, థ్యాంక్ యూ. నేను మీ పెద్ద కేశ్వర్.